Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ki aayudhalu andistunna Chandrababu. 40 years industry ki Chandrababu naidu vyavaharam alage anipistundi. Tazaga Karnulu paryatanalo Chandrababu matladutu vache enikale tanaku party ki chivari enikalani chepparu. గతంలో తాను చేసిన శపథం నెరవేరాలంటే టీడీపీని జనాలు గెలిపించాల్సిందే అన్నారు. టీడీపీ గెలవకపోతే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయని బేలాగా మాట్లాడారు. అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతానని బీకా ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి అనేక మాటలు వైసీపీ నేతలు బాగా అందిపుచ్చుకుంటున్నారు. చంద్రబాబు అన్న మాటలనే రివర్స్లో ప్రయోగించి బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతల ర్యాగింగ్కు దీటైన సమాధానం చెప్పుకోవటంలో చంద్రబాబుతో సహా తమ్ముళ్లంతా నానా అవస్థలు పడుతున్నారు. కర్నూలులో చెప్పిన మాటలు వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా దుమ్ము దులిపేస్తున్నారు. కొత్త ప్రోగ్రాం ఇదేం కర్మను కూడా మంత్రులు వైసీపీ నేతలు చంద్రబాబు పైన రివర్స్లో ప్రయోగిస్తున్నారు. చాలా కాలంగా రాబోయే ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని మంత్రులు నేతలు చెబుతున్నారు. ఆ మాటలను నిజం చేస్తున్నట్లుగా చంద్రబాబు తాజా మాటలున్నాయి. చంద్రబాబు మాటలనే మంత్రులు ఎమ్మెల్యేలు జనాలకు గట్టిగా వినిపిస్తున్నారు. అలాగే నారా లోకేష్ను మంత్రులు వైసీపీ ఒక ఫెయిల్యూర్ లీడర్గా ముద్ర వేశారు. ఆ ముద్రను కూడా చంద్రబాబు తన మాటలతో నిజం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీకి అవే చివరి ఎన్నికలవుతాయని చంద్రబాబు అన్న మాటకు అర్థమేమిటి? పార్టీ భవిష్యత్ తనతోనే ముడిపడి ఉంటుందని చెప్పటమే. అంటే కొడుకు లోకేష్ అసమర్థుడని చంద్రబాబే అంగీకరించినట్లయింది. దీన్నే మంత్రులు బాగా హైలైట్ చేస్తున్నారు. సీఎం అయితే కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టనని గతంలో చెప్పారు. ఆ విషయమై అప్పట్లోనే మంత్రులు మాట్లాడుతూ ఇక చంద్రబాబు భవిష్యత్తులో అసెంబ్లీకి అడుగుపెట్టారని ఎగతాళి చేశారు. అప్పట్లో మంత్రులు ఎగతాళిగా మాట్లాడిన మాటలనే చంద్రబాబు అంగీకరిస్తున్నట్లుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబే ప్రత్యర్థులకు ఆయుధాలను అందిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.